ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ల అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో కార్పొరేటర్లందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో కూడా కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూడా 3 నెలలుగా అవస్థ ఉన్నది. గత ప్రభుత్వంలో ప్రతి డివిజన్ కూడా దాదాపు కూడా 5 కోట్ల నుంచి 6 కోట్ల 10 కోట్ల వరకు కూడా శాంక్షన్ అయినటువంటి వర్కులు, ఆన్గోయింగ్ వర్క్స్ కానీ టెండర్లు అయినాయి కానీ టెండర్లు కానీ కానీ అన్ని వర్క్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఆపివేయడం కూడా జరిగింది. ఆపివేసినటువంటి వర్కులు ఎందుకు ఆపివేయడం జరిగింది? ఇలా డివిజన్లలో కూడా అభివృద్ధి మొత్తం కుంటిపడిపోయింది. ఇలా వాటర్ సమస్య వేసవికాలం సమీపిస్తున్న సందర్భంలో కూడా వాటర్ సమస్య కూడా తీవ్రంగా ఉంది డివిజన్లలో. అదేవిధంగా ఎక్కడ వేసిన కొంగడ అక్కడ విధంగా కూడా అభివృద్ధి అనేది కుంటిపడిపోయింది. అభివృద్ధి ఏమాత్రం కూడా జరగట్లేదు. ఎందుకంటే టెండర్లు అయిన వర్కులు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్కులను కూడా ఆపివేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా కూడా మేమందరం కూడా ముక్తఖండంతో కూడా కార్పొరేటర్లను కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి రానున్న వారం రోజులలో కూడా బడ్జెట్ సమావేశాన్ని కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ద్వారా కమిషనర్ గారు, మేయర్ గారు కూడా ఉన్నారని చెప్పేసి తెలిసినటువంటి సందర్భంలో కూడా కార్పొరేటర్లను కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బడ్జెట్ సమావేశాన్ని జరిగించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇలా దానికంటే ముందు 2 రోజుల 3 రోజుల కౌన్సిల్ సమావేశం జరగాలి. దాంట్లో ప్రస్తుత టెండర్లు అయినటువంటి వర్కులు కానీ టెండర్లు కానటువంటి వర్కులు, శాంక్షన్ అయినటువంటి వర్కుల యొక్క దాని పరిస్థితి ఏదైనా తేల్చాలి. డివిజన్లో అభివృద్ధి సంబంధించి కానీ డివిజన్లో పేరుకుపోయినటువంటి సమస్యల మీద చర్చ జరగాలి. ఆ చర్చ జరుగుతూనే జరిగిన తనంతరమే కూడా కౌన్సిల్ మన బడ్జెట్ సమావేశాన్ని మనం వెళ్ళాలి, ఆమోదించాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఒక తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మేయర్ గారు కూడా కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఫోన్లు ఎత్తకపోవడం, కార్పొరేటర్లను పట్టించుకోకపోవడం, గతంలో ఎమ్మెల్యేలు అడ్డొస్తున్నారని చెప్పేసి ఒక సాక్తుని వాళ్ళ ఎమ్మెల్యేలు మా దగ్గర రాణిస్తలేరు, కార్పొరేటర్లు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. మరి 3 నెలలు కావాల్సింది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరు, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మరి ఇప్పుడు ఏమైందో కూడా మేయర్ గారికి మాకు అర్థం కావట్లేదు. 3 నెలల్లో కూడా అప్పుడు ఎమ్మెల్యేలు అడ్డొచ్చిండ్రు, మంత్రులు అడ్డొచ్చిండ్రు మీకు కార్పొరేటర్లకు, మరి ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు లేరు కాబట్టి కార్పొరేటర్లు ఇప్పుడు కూడా సమస్యలను పట్టించుకోవచ్చు కదా. డివిజన్లో ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు కావాల్సినది, ఏ ఒక్కరోజు కూడా డివిజన్లో తిరిగినటువంటి పాపాన పోలే మేయర్ గారు. ఎందుకంటే మేము ఓట్లేస్తేనే, కార్పొరేటర్లు ఓట్లేస్తేనే మేయర్గా గెలిచిన అయినటువంటి సందర్భం. కాబట్టి గౌరవ మేయర్ గారు ఇప్పటికైనా కన్ను తెరిచి ప్రజల యొక్క సమస్యలను గుర్తించి డీజిల్లలో పర్యటించాలి. ఇలా కౌన్సిల్ నుంచి కూడా అభివృద్ధిని కూడా ఎందుకు ఆపడం జరిగిందని చెప్పేసి గౌరవ మేయర్గా కూడా అడిగేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం కూడా సరైంది కాదని చెప్పేసి కూడా కార్పొరేటర్ల ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్న మేయర్ గారిని. తప్పకుండా ఇట్లాంటి పరిస్థితులు ముందుకు పోతే ఇలాంటి మేయర్ గారు కూడా మౌనంగా ఉంటే మాత్రం రానున్న రోజులలో కూడా అవిశ్వాసం పెట్టడానికి కూడా వెనుక అడగేసే ప్రసక్తి లేదనేటువంటి ఆలోచనలో కూడా కార్పొరేటర్ ఉండేటువంటి ఆలోచనలో రావడం కూడా జరిగింది. ఇప్పటికైనా మేయర్ గారు పట్టించుకొని కార్పొరేటర్ల సమస్యలు ఏంటి, డివిజన్ల సమస్యలు ఏంటి తేల్చాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.